Hi friends, good morning all of you. Okay, yesterday psychology lo 15 bits cheptunnam kadandi, important bits. Okay, next bits ee video lo chuddam. Okay, next 16th bit bandura prakaram parisilana abhyasana anedi bandura prakaram parisilana abhyasana anedi options chudandi. క్రమం పద్ధతి ఆకృతి నమూనా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నమూనా ఓకే నెక్స్ట్ వన్ వైగోత్య ప్రకారం స్వాగత భాషణం దేనికి ఉద్దేశించబడింది స్వాగత భాషణం అంటే స్వయంగా భాషించడం స్వయంగా మాట్లాడడం ఇక్కడ దేనికోసం అని ఉద్దేశించబడింది అంటే ఇది పిల్లల స్వీయ మార్గదర్శనానికి ఉద్దేశించబడింది అంటే వాళ్ళంతట వాళ్ళు మార్గదర్శనం చేసుకోగలగడం నెక్స్ట్ వన్ చలన కౌశలాలను అభ్యసించుటలో తోడ్పడేది చలన కౌశలాలను అభ్యసించడంలో తోడ్పడేది యత్న దోష అభ్యసనం యత్న దోష అభ్యసనం నెక్స్ట్ వన్ పజిల్ బాక్స్ లో పిల్లి సరైన ప్రతిస్పందనలు ఎన్నుకోవడం దీనికి సంబంధించినది పజిల్ బాక్స్ లో పిల్లి అనే ప్రయోగం మనం చూసాం కదండి ఇందులో పిల్లి ప్రతిస్పందనలు ఎన్నుకోవడం అనేది బహుళ ప్రతిస్పందనకి ఉదాహరణ బహుళ ప్రతిస్పందన నెక్స్ట్ వన్ కృష్ణమన్ లో కోహ్లేర్ గ్రంథం కోహ్లేర్ రచించినటువంటి గ్రంథం ఏది ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ది ఎక్స్‌పెరిమెంట్ ఆఫ్ ఏప్స్ ద టెనరిఫ్ ఆఫ్ ఏప్స్ द मेंटालिटी ऑफ एप्स इवी द मेंटालिटी ऑफ एप्पल्स थर्ड वन फोर्थ वन द मेंटालिटी ऑफ एप्स सो कोहले रचिंचिनटुवंटि ग्रंथम एंटंटे द मेंटालिटी ऑफ एप्स ओके नेक्स्ट मैथ చేయగల వ్యక్తి ఫిజిక్స్ లో రాణించడం మ్యాథ్స్ చేయగల వ్యక్తి ఫిజిక్స్ లో రాణించడం సమరూప మూలకం ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది కొన్ని ఇందులోని సమ్స్ ఉంటాయి ఫిజిక్స్ లో కూడా సమ్స్ ఉంటాయి సో యాజ్ కొన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఒకే విధంగా దాన్ని ఏమంటారంటే సమరూప మూలకం అంటారు సో మ్యాథ్స్ చేయగలిగిన వ్యక్తి ఫిజిక్స్ లో రాణించడం అనేది సమరూప మూలకానికి సంబంధించింది నెక్స్ట్ 1947 అన్న వెంటనే స్వాతంత్రం గుర్తుకు రావడం 1947 అన్న వెంటనే స్వాతంత్ర దినోత్సవం గుర్తుస్తుంది మనకి లేదా స్వాతంత్రం వచ్చిన ఇయర్ గుర్తుస్తుంది సో దానికి ఆన్సర్ వచ్చేసి సామీప్యత సిద్ధాంతం అంటే మనకు ఒక ఇయర్ చెప్పగానే అక్కడ ఆ ఇయర్ లో జరిగినటువంటి సంఘటనను గుర్తుకు రావడాన్ని ఏమంటామంటే సామీప్యత సిద్ధాంతం అంటాం ఓకే నెక్స్ట్ యత్న దోష సిద్ధాంతంలో ఉద్దీపన ఏంటి యత్న దోష సిద్ధాంతంలో ఉద్దీపనలు ప్రతిస్పందనలు ఉన్నాయి కదా ఇందులో ఉద్దీపన వచ్చేసి ఆహారం అంటే మనం ఇక్కడ పిల్లికి ఆహారం ఇస్తే శాస్త్రవేత్త పిల్లికి ఆహారం ఇచ్చినప్పుడు పిల్లి ప్రతిస్పందన మేట నొక్కడం అంటే ప్రతిస్పందన చేస్తూ జరుగుతుంది సో ఇక్కడ ఉద్దీపన అనేది ఆహారం అయితే మేట నొక్కడం అనేది ప్రతిస్పందన అవుతుంది ఓకేనా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి యత్న దోష సిద్ధాంతంలో ఉద్దీపన ఏంటి అని అడిగారు సో ఆన్సర్ ఏంటి ఆహారం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో మస్తిష్క పక్షవాతం వర్గీకరణలో లేనిది మస్తిష్క పక్షవాతం వర్గీకరణలో ఎథితోసిస్ గతిలోపం అనమ్యత అనేవి ఉన్నాయి ఇక్కడ ఆటిజం అనేది మస్తిష్క పక్షవాతానికి సంబంధించినది కాదు ఆటిజం అంటే ఒంటరిగా ఉండి ఒంటరిగా మాత్రమే ఏదైనా పని చేయడం ఒంటరిగా అలవాటు పడడం సో దాన్ని మాత్రమే ఆటిజం అంటారు అంటే తాను మాత్రమే సో ఆన్సర్ వచ్చేసి ఆటిజం నెక్స్ట్ వన్ ద వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది ది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది దేనిని అంచనా వేస్తుంది
మూర్తిమత్వాన్ని అంచనా వేస్తుంది. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో విద్యార్థులు తమంతటి తాము ప్రయోగాలు చేస్తూ సైన్స్ నేర్చుకుంటున్నారు. ఆ పిల్లల స్మృతి ఏంటి? ఒక పాఠశాలలో విద్యార్థులు తమంతటి తాము ప్రయోగాలు చేస్తూ సైన్స్ నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా తన ప్రయోగంలో పాల్గొంటున్నారు కాబట్టి, వాళ్ళు పనిచేస్తూ నేర్చుకుంటున్నారు కాబట్టి అక్కడ క్రియాత్మక స్మృతి అవుతుంది. క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, నిశాంత్ పరీక్షలకు సిద్ధమవుతూ మొదట హిందీ తరువాత సంస్కృతాన్ని చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే గుర్తొచ్చింది. దీనికి కారణం ఏంటి? నిశాంత్ పరీక్షలు సిద్ధమవుతూ మొదట హిందీ నేర్చుకున్నాడు, హిందీ చదివాడు, తర్వాత సంస్కృతాన్ని చదివాడు. అయితే తను హిందీ రాస్తుండగా తనకేం గుర్తొచ్చింది? సంస్కృతం మాత్రమే గుర్తొస్తుంది. దానికి కారణం ఏంటంటే తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం అంటే ఫస్ట్ నేర్చుకున్న దానికి తర్వాత ఏదైతే నేర్చుకుంటామో అది ఆటంకంగా ఉందనుకోండి, దాన్ని తిరోగమన అవరోధం అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్, పరిశీలన అభ్యసనంలో మూడవ సోపానం ఏంటి? ఆప్షన్స్ అవధానం, నిష్పాదన, ధారణ, పునర్బలనం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నిష్పాదన. పరిశీలన అభ్యాసంలో మూడవ సోపానం నిష్పాదన. క్రింది పునర్బలనల పద్ధతుల్లో స్కిన్నర్ ప్రతిపాదించినది ఏంటి? స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన పద్ధతులు ఏంటి? సామాజిక పునర్బలనం. సామాజిక పునర్బలనం. నెక్స్ట్ వన్, ఒక చిలుక జ్యోతిష్యుడు తన కుడి చేయి కదిపినప్పుడు చిలుక కార్డును తీసేలా శిక్షణ ఇచ్చాడు. అయితే ఆ చిలుక ఎవరి కుడి చేయి కదిపినా కార్డు తీయగలిగింది, తీయసాగింది. దీనికి ఉదాహరణ ఏంటి? అంటే చిలుక జ్యోతిష్యుడు తన కుడి చేయిని కదిపినప్పుడు చిలుక కార్డును తీసేలా శిక్షణ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి వచ్చి కుడి చేయిని కలిపినా కూడా ఎడం కుడి చేతిని కలిపినా కూడా పారుతీ సాగింది. సో ఇది ఇందులోకి వస్తుందంటే ఉద్దీపన సమనీకరణ. ఉద్దీపన సమనీకరణ. నెక్స్ట్ వన్, సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిపి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నం అవడం అనేది ఒక అభ్యసన సన్నివేశం. సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిపి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నం అవడం అనేది ఒక అభ్యసన సన్నివేశం. ఓకే. నెక్స్ట్ వన్, సహకార అభ్యసనం ఉద్ఘాటించే బోధనాభ్యసన ప్రక్రియ. సహకార అభ్యసనం ఉద్ఘాటించే బోధనాభ్యసన ప్రక్రియ అభ్యాసకుని కేంద్రీకృతం. సహకార అభ్యాసం ఉద్ఘాటించే బోధనాభ్యాసన ప్రక్రియ ఏంటి? అభ్యాసకుని కేంద్రీకృతం అంటే నేర్చుకునేవాడే ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాడు, నేర్చుకునేవాడిదే పాత్ర. నెక్స్ట్, పరస్పర క్రియాశీల దశలో ప్రచాలనలు. పరస్పర క్రియాశీల దశలో ప్రచాలనలు ప్రెస్క్రిప్టివ్, నిర్ధారణ, సాధన ఇవన్నీ కూడా పరస్పర క్రియాశీల దశలో ప్రచాలనలు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పాడు, రాము రాసింది సరిగా ఉందో లేదో అని అణితే చూసి సరిచేస్తే అది. ఇక్కడ ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పినప్పుడు ఒక విద్యార్థి రాసింది సరిగా ఉందో లేదో అని చెప్పి ఇంకొక విద్యార్థి సరిచేస్తుందంట అక్కడ. సో అదేమవుతుంది? సమవయస్కుల మదింపు అవుతుంది. అక్కడ ఉన్న పిల్లలే ఒకరికొకరి కరెక్ట్గా రాశారు లేదా చెక్ చేసుకోమని చెప్పినప్పుడు అలాంటి మదింపు ఏమంటారంటే సమవయస్కుల మదింపు అంటారు. నెక్స్ట్, 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు. 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు ఆర్బి కెటల్. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకో
గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో ఉండే ప్రక్రియ. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయాలన్నా అవసరమైనప్పుడు తిరిగి గుర్తు తెచ్చుకోవాలన్నా దానికి వీలుగా మనం సంకేత రూపంలో ఒక ప్రక్రియను ఇస్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే ఎన్కోడింగ్ అంటారు. ఎన్కోడింగ్ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాడే పద్ధతిని ఎన్కోడింగ్ అంటారు. కొన్ని కోడ్స్ ఇస్తూ గుర్తుపెట్టుకుంటాం కదా, దాన్ని ఏమంటారంటే ఎన్కోడింగ్ అంటాం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఒకటి మానసిక వైకల్యం గల పిల్లలకు సంబంధించిన సామాజిక పునర్బలనం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి చిరునవ్వు, ధనం, ఆహారం, నిద్ర. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే మానసిక వైకల్యం, మానసిక వైకల్యం గల పిల్లలకు, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది చిరునవ్వు. ఓకే, ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇస్తే అది ఇతి పునర్బలనం. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తను ఇచ్చిన సమాధానానికి మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నామనుకోండి, బహుమతులు ఇస్తూ ఉన్నామనుకోండి, అది ఎటువంటి పునర్బలనానికి వస్తుంది? స్థిర అంతర పునర్బలనం, స్థిర అంతర పునర్బలనం. యాక్చువల్గా ఇది బహిర్గత పునర్బలనం. ఇందులో రకాలు తీసుకుంటే ప్రతి 5 నిమిషాలకి రిపీట్ చేస్తున్నాం కాబట్టి స్థిర అంతర పునర్బలనం అంటారు. ఓకే, ఆన్సర్ లాస్ట్ వన్. నెక్స్ట్, ఆరోహణ అభ్యసన వక్రరేఖ. ఆరోహణ అభ్యసన వక్రరేఖ ఏ ఆకారంలో ఉంటుందంటే పుటాకారంలో ఉంటుంది. పుటాకారం ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అన్నది ఎవరు? ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అన్నది క్రో అండ్ క్రో. క్రో అండ్ క్రో నెక్స్ట్, పావ్లోవ్ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం. పావ్లోవ్కి నోబెల్ బహుమతి 1904లో వచ్చింది. 1904. గౌణ అవసరం కానిది. ఇక్కడ ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అని 2 రకాలు ఉంటాయి కదా. సో అందులో గౌణ అవసరం కానిది నిద్ర. గుర్తింపు, ఆత్మగౌరవం, ప్రేమ అనేవి ఈ 3 కూడా గౌణ అవసరాల్లోకి వస్తాయి. ప్రాథమిక అవసరాలు ఏమవుతాయి? నిద్ర, ఆహారం, ఇటువంటివి ప్రాథమిక అవసరాలు అవుతాయి. నెక్స్ట్, సాంప్రదాయక నిబంధన అనగా. సాంప్రదాయక నిబంధన అంటే ఏంటి? నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం ఏమంటారంటే సాంప్రదాయక నిబంధన అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పావులో కుక్క ప్రయోగం. ఓకే, సో ఇందులో ఆహారం ఇవ్వగానే కుక్క ఆహారం ఇవ్వడం వల్ల తను ప్రతిస్పందిస్తుంది. తర్వాత గంట సింబల్ని ఇవ్వడం వల్ల కూడా ఆఖరికి ప్రతిస్పందన చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ బంధించి చేస్తాం, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడమే సాంప్రదాయక నిబంధన. నెక్స్ట్, కార్యసాధక నిబంధనం అనేది ఆర్ టైప్ థియరీ. ఇక్కడ ఎస్ టైప్ థియరీ అంటే సాంప్రదాయక నిబంధన, ఆర్ టైప్ అంటే కార్యక్రమయుత కార్యసాధన నిబంధన. నెక్స్ట్ వన్, థార్న్డైక్ ప్రతిపాదించినది. ఇక్కడ థార్న్డైక్ అని ఇచ్చింది కదా, థార్న్డైక్ ప్రతిపాదన ఉంది కదా మనకి, థార్న్డైక్ సిద్ధాంతం. అందులో ఎన్ని అభ్యసన సూత్రాలు ఉంటాయంటే 3 అభ్యసన సూత్రాలు ఉంటాయి. 3 అభ్యసన సూత్రాలు. నెక్స్ట్, బోధనా యంత్రాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? బోధనా యంత్రాలను కనిపెట్టిన వారు ప్రెస్సీ. నెక్స్ట్ వన్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ నియమాన్ని పోలి ఉంది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది అభ్యసన నియమాన్ని పోలి ఉంది. అభ్యసన నియమం అంటే ఎక్కువగా అభ్యసించడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఏదైనా నేర్చుకోవచ్చు.
సో ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటే అభ్యాస నియమం. జెడ్పీడి అనగా, జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. గ్రోత్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త, గ్రోత్ ఆఫ్ మైండ్. ఆన్సర్ కోఫ్క. లాస్ట్ వన్ డెజావు అనేది ఈ ప్రక్రియలోని అంతర్భాగం. డెజావు అనేది గుర్తింపు అనే ప్రక్రియలోని అంతర్భాగం. మనకి డెజావు అంటే ఏంటి, ఇంతకుముందే ఎక్కడో చూసానన్న భావన కలుగుతుంది. సో డెజావు అంటే గుర్తింపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.